చాలా రోజులుగా గత సంవత్సర కాలంగా నేను వింటున్నది ఇక్కడ ఇక్కడ చాలా చీకటి గ్యాంగ్స్ ఎక్కువైపోయిని తెల్లవారుజామున 3 గంటలకు మేము అన్ని తీసుకొని మనకు సముద్రంలోకి బోట్లోకి వెళ్దాం అంటే ఇక్కడ చాలా మంది గ్యాంగ్స్ గా ఏర్పడి మత్స్యకారులను బెదిరిస్తా ఉన్నారు ఆడవారి మీద దోపిడీలు చేస్తా ఉన్నారు వారు కష్టం మీద దాచుకునే 100 రూపాయలు కూడా దోచేసుకుంటా ఉన్నారు ఇదివరకు ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి గత 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎక్కువైపోయింది వైసీపీ వల్ల రౌడీ మోకలు రాజ్యాలు వెళ్తా ఉన్నాయి నైట్ టైం లో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ మొన్న చెప్తున్నారు గాంజా అండ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్ దేర్ అని చెప్పేసి సో షేడీ యాక్టివిటీస్ కి షేడే కావాలి అక్కడ ఏమి చీకట్లో ఉంటే ఇదన్నీ జరిగిపోతా ఉంటుంది సో ఇదంతా కూడా నౌ వి విల్ అప్రోచ్ ఇట్ ఇన్ వెరీ సాలిడ్ వే నైట్ లో అయితే అక్కడ వెళ్ళడం ఎస్ ఐ అగ్రీ బికాస్ ఇల్యూమినే లైట్లు ఏది లేదు తర్వాత ఐ హర్డ్ నౌ ఆల్ దీస్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆర్ వేరియస్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆల్సో ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి నా దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చారు మొత్తం సో వాట్ ఐ